హాయ్ ఫ్రెండ్స్, నేను తిలక్ని. అందరూ బాగుండాలని, బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు టాపిక్ కేరళ గోల్డ్ స్కామ్. ముందుగా బంగారం అనేది ఎందుకు స్మగ్లింగ్కి గురవుతుంది, చిన్న విషయాలు మాట్లాడుకుందాం. గల్ఫ్ లాంటి దేశాల్లో చట్టాలు అనేవి చాలా కఠినంగా ఉంటాయి. ఈ చట్టాలను అతిక్రమిస్తే కఠిన శిక్షలు తప్పవు. అందుకనే అక్కడ అవినీతి చేసిన వారు ఆ సొమ్మును వారి దగ్గర ఉంచుకోకుండా విదేశాలకు ఎగుమతి చేస్తారు. భారతదేశంలో బంగారానికి చాలా డిమాండ్ ఉంది, అందుకని అవినీతి పరులు బంగారాన్ని ఎంచుకుంటారు. ఇక మన దేశానికి వస్తే, మన దేశంలో బంగారానికి చాలా డిమాండ్ ఉంది, కానీ ఇక్కడ 24 క్యారెట్ల బంగారం దొరకడం అనేది చాలా చాలా కష్టం. సౌదీ ఇంకా దుబాయ్ లాంటి దేశాల్లో ఈ బంగారం, అంటే 24 క్యారెట్ల బంగారం సులభంగానే దొరుకుతుంది. అక్కడే బంగారాన్ని దిగుమతి చేసుకోవాలని చూస్తారు వ్యాపారస్తులు. కానీ ఎంత బంగారం దిగుమతి చేసుకోవాలనుకున్నా ఖచ్చితంగా భారత ప్రభుత్వానికి కాస్త ట్యాక్స్ అనేది చెల్లించాలి. కొందరు వ్యాపారులు ఈ ట్యాక్స్ని తప్పించుకుందామని చూస్తారు. ఎప్పటి నుంచో స్మగ్లింగ్ చేస్తున్నప్పటికీ 2013లో ప్రభుత్వం పన్నును కాస్త చెల్లించింది. అప్పటి నుంచి స్మగ్లింగ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. అలా పెరిగిపోతున్న టైంలో 2018-19లో కేరళలో 401 కేజీల బంగారం అనేది డిఆర్ఐ, అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్కి పట్టుబడింది స్మగ్లింగ్. అలా 2019-20లో 550 కేజీల బంగారం పట్టుబడింది. తిరువనంతపురం ఎయిర్పోర్ట్లోని కస్టమ్స్ అధికారులు ఈ బంగారం అనేది స్మగ్లింగ్ అవుతుందో రెక్కీ నిర్వహించారు కస్టమ్స్ అధికారులు. అలా 2020 జూన్ 30వ తారీఖు యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కాన్సులేట్ తరపున ఒక కార్గో సర్వీస్ అనేది వచ్చింది. కానీ ఆ కాన్సులేట్ సభ్యుల యొక్క కదలికలు అనుమానం రేకెత్తించడం మరియు వారి ప్రవర్తన కస్టమ్స్ అధికారులకు అనుమానాన్ని మరింత పెంచింది. అందుకని కస్టమ్స్ అధికారులు ఆ సర్వీస్ని ఓపెన్ చేయమని అడిగారు. దానికి కార్గో కాన్సులేట్ సభ్యులు, ఓపెన్ చేయడం అనేది రూల్స్ని అతిక్రమించడమే, కాబట్టి ఓపెన్ చేయడం కుదరదు అని బదిలిచ్చారు. దాంతో అనుమానం పెరిగిన కస్టమ్స్ అధికారులు ఖచ్చితంగా ఓపెన్ చేయాలని నిర్ణయించి 5 జూలై అంటే ఆదివారం రోజు ఈ బాక్స్ను ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే అందులో పైపులు, టైర్లు, కంప్యూటర్ బోర్డులు, అన్ని వస్తువులు హార్డ్వేర్లో ఉన్నాయి. కొన్ని వస్తువులు కన్కీల్డ్, అంటే కప్పబడి ఉన్నాయి. వాటిని తెరిచి చూస్తే అందులో 30 కేజీల బంగారం అనేది బయటపడింది. దాని విలువ దాదాపు 15 లక్షలు. ఇక ఆశ్చర్యపడడం కస్టమ్స్ అధికారులు వంత కాగా, వెంటనే యుఏఈ పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్ అయిన సరిత్ను అరెస్ట్ చేశారు. సరిత్ను అరెస్ట్ చేసి ప్రశ్నించగా అందులో స్వప్న సురేష్ తను ఈ స్మగ్లింగ్ అంతటికీ మాస్టర్ మైండ్గా పరిగణించారు అధికారులు. ఇక మరుసటి రోజే పరారీలో ఉన్న స్వప్న సురేష్ను అడ్డుకున్నారు అధికారులు. ముందుగా స్మగ్లింగ్ గురించి చూస్తే, స్మగ్లింగ్కి ఖచ్చితంగా 4 వ్యక్తుల ప్రోత్సాహం అనేది ఉంటుంది. మొదటగా కింగ్ పిన్, అంటే ఇతరదారి. స్మగ్లింగ్ అనేది ఎలా చేయాలి, ఎలా పట్టుబడకుండా ఇతర దేశాలకు పంపించాలనేది కింగ్ పిన్ యొక్క కర్తవ్యం. వ్యక్తి క్లయింట్, ఎంత బంగారం ఉంది, ఎవరికి పంపాలి, ఎంత పంపాలి అనేది ఈ క్లయింట్ యొక్క పని. మూడవది పప్పెట్, ఈ పప్పెట్ అనేవాడు స్మగ్లింగ్ చేసిన వస్తువులను ఎయిర్పోర్ట్ నుంచి ఎలా దాటివేయాలి అనేది మాత్రమే ఇతడి పని. దానివల్ల ఎంత లాభం అనేది అతనికి సంబంధం లేదు. ఇక నాలుగవ వ్యక్తి అఫీషియల్స్, స్మగ్లింగ్ చేయబడిన లేదా స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని పరిరక్షించడం ఈ అఫీషియల్ యొక్క పని. ఇలా విషయాన్ని చూస్తే ఇక్కడ 4వ వ్యక్తి ఎవరంటే కాన్సులేట్ సభ్యులు. యుఏఈ కాన్సులేట్ సభ్యుడు అయిన పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్ సారిత్, అదేవిధంగా ఐటీ అడ్వైజర్ స్వప్న సురేష్, ఇంకా యుఏఈ కాన్సులేట్ సభ్యుడైన రాషేద్ కామేజ్, వీరి సహాయం వల్లనే బంగారం అనేది స్మగ్లింగ్ అవుతుందని తెలుసుకోవచ్చు. ఇంకా 3వ వ్యక్తి పప్పెట్. ఈ పప్పెట్ అనేవాడు సందీప్ నాయర్. ఈ సందీప్ నాయర్ అనేవాడు 1 సంవత్సరం క్రితం
స్వప్న సురేష్కు పరిచయం అయ్యాడు. ఒక సూపర్ మార్కెట్లో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. అంతేగాక 2019లో 1.5 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేశాడు. రెండవ వ్యక్తి క్లయింట్. ఈ క్లయింట్ అనేవాడు ఫజిల్ ఫరీద్. ఫజిల్ ఫరీద్కు చాలామంది సెలబ్రిటీస్ల పరిచయం ఉంది. ఈ వ్యక్తి అంటే కింగ్ పిన్ కేటీ రమేష్. ఈ కేటీ రమేష్ అనేవాడు ఈ స్మగ్లింగ్ యొక్క డాంగ్ అప్ చెప్పుకోవచ్చు. 2014లో ఇతడు జింకలు వేటాడడంలో పట్టుబడ్డాడు. ఇతనికి 700 అంటే అదో పెద్ద లక్కీ నెంబర్. ఇతని కారు నెంబరు, బండి నెంబరు, అంతేక ఇతని వెంట తిరిగే బండి సంఖ్యలు అన్నీ 700 ఉండాలంటాడు. ఆఖరికి దుప్పిలను వేటాడినప్పుడు కూడా 700 వెహికల్ను వెంటబట్టుకుని వెళ్ళిపోయాడు. ఇది కేరళ ప్రభుత్వం వరకు ఎందుకు వెళ్ళిందంటే, స్వప్న సురేష్ యొక్క నియామకం ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన విజయశంకర్ చేతుల మీదుగా జరిగింది. ఈ విజయశంకర్ చీఫ్ మినిస్టర్ పినరయి విజన్ కింద ప్రిన్సిపల్ సెక్రటరీ. అంతేగాక ఈ ఐటీకి అందటికి మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే అది పినరయి విజయనే. కాబట్టి ఖచ్చితంగా ఇది పినరయి విజయన్కు సంబంధం కలిగి ఉందని ప్రతిపక్షాల ఆరోపణ నింద. ఈ స్మగ్లింగ్ మొత్తాన్ని ఒకసారి పరిశీలిస్తే 2 ప్రశ్నలు వస్తాయి. ఒకటి, అన్ని కేసులలాగానే ఈ కేసు కూడా ముగుస్తుందా లేకపోతే దోషులకు శిక్ష పడుతుందా? రెండవది, ప్రభుత్వ అధికారులకు స్మగ్లింగ్లో ఎంతమందికి మరియు ఎటువంటి సంబంధం ఉంది? ఇంకా ఒక ప్రశ్న కూడా ఉంది. ఇవాళ ప్రభుత్వం వచ్చే సంవత్సరంలో ఖచ్చితంగా ఎలక్షన్లో గెలుస్తుందా అనేది ఒక ప్రశ్న. విజయన్ చాలాసార్లు స్వప్న సురేష్ యొక్క నియామకం నా చేతుల్లో లేదని చెప్పాడు. ఏది ఏమైనప్పటికీ ఇది ఖచ్చితంగా కాంగ్రెస్కు లాభమే.